మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను శివానంద లహరిలోని 16వ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు వాటి ఉమా కామేశ్వరి. విరించి దీర్ఘాయు భవతు భవత తత్పరశిర చతుష్కం సంరక్ష్యం సకలు భువి దైన్యం లిఖితాన్ విచారకోవా అసౌ విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావనా పరః. ఓ మహాదేవ, బ్రహ్మదేవుడు నా నుదుటను వ్రాసిన రాత కారణంగా నేను దీనుడనై ఉన్నాను. నా దీనత్వం వల్ల నాపై నీ కరుణాకటాక్షములు ప్రసరించినవి. అందువల్ల నాకు ధ్యానము, యోగము, అభ్యాసము అలవడినవి. బ్రహ్మదేవుని యొక్క 4 తలలను నీవు సంరక్షించి దయచూపినావు. ఆయన నా నుదుట ముందు ఉన్నట్టే శ్వాసిస్తున్న మోడులా ఉండాలని లిఖించినా నేను చిరాయువునై జీవానందుడనై నీపై భక్తి తత్వంతో నీ దీన సంరక్షణా దక్షతతో ధన్యుడనవుతున్నాను. బ్రహ్మరాతకు నాకు విచారం దేనికి స్వామి? నీ క్రీగంటి ప్రసారమే నాకు పరమావధి అని ఈ శ్లోకం యొక్క భావము.